వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయ వైరస్ ముందు నుంచే డార్మెంట్ గా లేటెంట్ గా లోపల లోపల బయటపడుతూ రాజకీయమని ముసుగులో నడుస్తున్నది. అది బరి తెగించి ఈ సంక్షోభ సమయంలో విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఆ ప్రదర్శిస్తున్న విషయం ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో చేష్టల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పేరు ఎందుకు పెట్టారో ఆయన కీర్తిశేషులు రామారావు గారు కానీ దానికి అది ఎప్పుడో తెలుగుదనం ఆయనతో ఆయనను వీళ్ళు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించుకుని దురాక్రమణ చేసిన తర్వాతనే అది పోయింది. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలను కోల్పోయింది. ఆయన పుణ్యంతో అప్పుడు అధికారంలో ఉండి రెండోసారి వాజ్పేయి గారి పుణ్యంతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత పోయినాక 2004 తర్వాత 10 ఏళ్ల గ్యాప్తో 14లో వచ్చిన తర్వాత అసలు అది ఒక పార్టీ అనే లక్షణం కూడా కోల్పోయి ఒక మాఫియా ముఠాలాగా తయారైంది. ఒక విషప్రచారము ప్రచారం మీదే జీవితము సర్వైవల్, ప్రచారం మీదే స్వలాభము, ఒక వర్గం ఒక చిన్న వర్గము కోటరీలాగా తయారయ్యి వాళ్ళ స్వలాభం ఇవే చూసుకుని రాష్ట్రాన్ని ముంచేసి 5 ఏళ్ల పాటు జనం చీకొట్టిన తర్వాత ఇప్పుడు కొస ప్రాణంతో ఉంటూ అది జడలు విరమోసుకొని ఇప్పుడు మరింత ఇదిగా ఈ సంక్షోభ సమయంలో దాని ఇది కనిపిస్తుంది, విశ్వరూపం ప్రదర్శిస్తుంది. నిజానికి అది రాజకీయ పార్టీ లక్షణాలు దేనికి అది లేకపోగా ఇప్పుడు కేవలం ప్రచారం మీద తానేది అనుకుంటే తన పైత్యం ఏది ఉంటే అదే ప్రదర్శించడము, దాన్నే కక్కేయడము, జనం మీద కక్కడం, రాష్ట్రం మీద ఇది చేయడం. తద్వారా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను కానీ అమాయకులైన వాళ్ళను కానీ కన్ఫ్యూజ్ చేయడము లక్ష్యంగా పనిచేసే ఒక యంత్రాంగం మాత్రం పటిష్టంగా తయారు చేసుకుంది. ఎందుకు ఇప్పుడే దాన్ని ప్రస్తావిస్తున్నాము, ఎప్పుడు దాని లక్షణం అదే కదా, ఇప్పుడు ప్రత్యేకత ఏమంటే ఈ కరోనా వచ్చిన తర్వాత నిజంగానే రాజకీయాలు కొంత పక్కన కోలుతున్నాయి. పోవారి కూడా మెయిన్గా యంత్రాంగం, అధికార యంత్రాంగం కానీ వైద్యుల బృందం కానీ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సమయంలో రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంటే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం ఎట్లా, అధికార యంత్రాంగానికి చేదోడు వాదోడుగా ఉండడం ఎట్లా, వాళ్ళ పనికి అడ్డం రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా, పనికి ఇబ్బందిని పెట్టకపోవడమే సహకరించడం. మేము ఇంతకుముందు కూడా చెప్పాం, మా పార్టీగా ముఖ్యమంత్రి గారు పొలిటికల్ యాక్టివిటీకి పాల్పడట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. ఈ నెలన్నరగా కేవలం అఫీషియల్స్, వైద్యులు, దానికి సంబంధించిన ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళను అజమాయిషి చేసేవాళ్ళు, వాళ్లను పనిచేసుకునే స్వేచ్ఛనిచ్చి గైడ్ లైన్స్ మాత్రము పాలసీ డెసిషన్స్లో మాత్రమే ఆయన ఎంటర్ అవుతున్నారు. ఏ పాలసీ డెసిషన్స్ ఈ సంక్షోభ సమయంలో నెలన్నర క్రితమే ఆయన క్లియర్గా తీసుకున్న స్టాండ్ వచ్చి ఫస్ట్ కరోనాను వీలైనంతరకు వ్యాప్తించకుండా ఎలా చేయాలి, వాళ్ళను ట్రేస్ చేయడం ఎట్లా, ఆ తర్వాత చేసిన తర్వాత వాళ్లను ఐసోలేట్ చేయడం ఎట్లా, ముందు జనం బయటికి రాకుండా కట్టడి చేయడం ఎట్లా, వచ్చిన వాళ్లకు సంబంధించినంత వరకు సిమ్టమ్స్ ఏమైనా ఉంటే క్వారంటైన్స్, దాని రిక్వైర్మెంట్స్, ఎక్విప్మెంట్ ఏమేమి ఉండాలి వాటికి సంబంధించినవి, ఈ ఏర్పాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చేసుకుంటూ ఒకటి రెడీ కావడం, రెండవది వీటికి అవసరమైన ఈ సిస్టమ్స్ నడిపే వాళ్ళని కానీ వీళ్ళని ట్రైన్ చేసుకోవడం, వీళ్ళను ఎక్విప్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్లో మనం ఆల్రెడీ పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా కింద సర్వేలెన్స్ సిస్టమేటిక్గా చేయడం, ఈ మొత్తంగా అలాగే లేటెస్ట్ మెషినరీ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తే అక్వైర్ చేయడము,
ఇదొకటి చేసుకున్నాం. రెండవ వైపు ఈ టైంలో ప్రజలు వాళ్ళకు జీవనోపాధి ఉండదు, ఉపాధి ఉండదు కాబట్టి, పని చేయడానికి పని కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు సహాయం అందజేయడం, నెల నెలన్నర ఎంత టైం పడితే అంత టైం బేసిక్ నీడ్స్ తీర్చే పని ఎట్లా. మూడవది అగ్రికల్చర్ సీజన్ కాబట్టి కోతలు మొదలైనాయి, అలాగే కూరగాయలు కానీ పెరిషబుల్ ఇవి వస్తాయి, ఫ్రూట్స్ కానీ, అవి మన స్కీమ్ ఆఫ్ ఈ ప్లాన్లో లేవు, సమృద్ధిగా పంటలు పండినాయి. వాటిని దేశం మొత్తంగా వెళ్ళే మన ఫ్రూట్స్, ఫ్రూట్ బౌల్ సౌత్లోనే టాప్లో ఉన్న మన స్టేట్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ దేశం అన్నీ వెళ్ళేవి, మార్కెట్లన్నీ క్లోజ్ అయిన పరిస్థితిలో వేరే స్టేట్స్కో ఢిల్లీ లాంగ్ దూరం ఉండే మార్కెట్లను మనం క్రియేట్ చేయలేకపోయినా, ఎక్కడ ఓపెన్ అయినా ఆ టైంలో మనం వెళ్ళేది ఎట్లా. ఈలోగా విత్ ఇన్ ది స్టేట్ కన్జంప్షన్ ఆల్రెడీ తగ్గింది మార్కెట్ లేనందువల్ల, వాటిని పెంచడం ఎట్లా, అక్కడ జనం భూమి కూడా చేయడం ఎట్లా, ఇట్లావన్నీ పెట్టుకొని ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ పెట్టుకొని వాటి ప్రకారం పోతూ వస్తున్నాం. ఆమె తర్వాత జరుగుతున్నవన్నీ దాని కంటిన్యూయేషనే మేము చేస్తూ వచ్చినాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆయనకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేస్తున్న పని ఏంటి, హైదరాబాద్లో కూర్చొని తనను ఎక్కడ జనం విస్మరిస్తారో, జనం ఎక్కడ పట్టించుకోరు అనే ఉద్దేశంతో రోజు ఆ జూమ్ అనేది టెక్నాలజీని వాడుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ లేక పార్టీ వీడియో కాన్ఫరెన్స్ అని ఆ పేరు మీదనో, రోజు ఒక లేటర్ అనే పేరుతోనో ఇస్తున్నారు. తప్పులేదు, ప్రతిపక్ష నాయకుడు నిజంగానే ఆయన అన్నట్టు ఆయన అనుభవం అంతా రంగరించి ఇదిగో ఇక్కడ ఏదో చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఇది చేస్తే బాగుంటుంది అనాలని తప్పలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే, సాధారణంగా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా, ఆయన ప్రభుత్వం అయితే చేయదు, అది చేసిన సందర్భాలు లేవు ఇంతకుముందు ఎప్పుడు క్రైసిస్ వచ్చినా, ఏ ప్రభుత్వమైనా కొంచెం ఆలోచించగలిగిన ప్రభుత్వం మీద ప్రజలకు అవసరమైన అందించాలనే స్పృహ ఉన్న ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత చేస్తుండగా సలహాలు ఇస్తున్నాం. లేదా ఆ రోజు ఏదైనా కనపడితే అంకె ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ రోజు ఏదో అంకె ఎక్కువ వచ్చిందంటే మీ కంట్రోల్ తప్పింది అనడం, అంకె తక్కువ ఇచ్చింది అనుకోండి మీరు దాని ఏదో దాచిపెడుతున్నారని మళ్ళీ ఇంకో లెటర్ రాయడం. ఈ స్టేట్లో ఫస్ట్ నుంచి చేసింటే బహుశా ఆయన ఉంటే అట్లే చేసేవారు. మీరు గమనిస్తే ఏ రోజు కూడా 40-50 వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎక్కడ అక్కడ వేలు పెట్టలేదు, లేదా 20 వచ్చినప్పుడు దాన్ని పెంచి ఇంకోటి చేయాలని చూడలేదు. ఎందుకంటే ఇది రికార్డులకు సంబంధించింది కాదు, ఇంకోటి కాదు, ఫిగర్స్కి సంబంధించింది, లేదా గొప్పగా క్లెయిమ్ చేసుకునేది కాదు, తక్కువగా ఇది చేసేది కాదు. ఇది కొత్తగా వచ్చింది సిస్టమ్స్. మీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మనలా ఒక 10 నెలల క్రితం వరకు పాలించేంత వరకు వైరాలజీకి సంబంధించిన ల్యాబొరేటరీలు లేవు. ఈ క్రైసిస్ వచ్చే ముందు వచ్చాకనే మేము మొదలు పెట్టినవే ఇప్పుడు 12 ల్యాబ్స్కి అవి చేరిపోయాయి, ఇంకా పెంచుతున్నాం. ఇవన్నీ కొత్తగా తయారవుతున్నవి. ఒక ఎక్విప్మెంట్ వచ్చేసరికి దాన్ని దాటి ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసరికి ఎంత ఎవాల్వ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో లేటెస్ట్ కానీ అప్డేటెడ్ కానీ నెక్స్ట్ పనికి వచ్చేది కానీ తీసుకురావడం ఒకటి, అలాగే దీనికి సంబంధించి కింది వరకు వెళ్ళిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇవ్వడం ఒకటి, ఇది ఎవరి మీద చేయాలి, దీని నుంచి వచ్చే ఫలితాల వల్ల ఉపయోగం ఏదో తెలుసుకోవడం ఒకటి, ఇవి రకరకాల స్టేజీల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరికరం వచ్చిన తర్వాత కిందికి పోయింది మధ్య అక్కడికి వచ్చి ఇంప్లిమెంటేషన్ వరకు పెట్టే టైం ఉంటుంది. కొంత నువ్వు అది పట్టించుకో, ఎక్కడో చేసిన దాన్ని ఏదో చూసి ఇక్కడ ఎందుకు చేయలేదంటావు, అసలు అవి ఎన్ని ఉన్నాయో తెలియదు, అవి ఎన్ని తీసుకురావచ్చు, ఏం చేయొచ్చు, చేసినందులో వచ్చే ఫలితం తెలియదు మీకు. ఈరోజు ఆశ్చర్యం వేసారు ట్రూనాట్ గురించి ఎందుకు చేయాలి అని, ఆల్రెడీ మొదలు పెట్టారు. ట్రూనాట్ మెషిన్లు అనేవి మేము తెచ్చినవే, నేనది ఆయన తెచ్చింది టీవీకి అప్పుడు వచ్చినవి, ఆ గవర్నమెంట్లో ఒకటి వాడింది లేదు, అన్ని పక్కన ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చాక దానికి అవసరమైన కిట్లు తయారవుతున్నాయి, ఏఎంటీజేడ్లో తయారు చేసి వాటిని తీసుకొచ్చేసి వాడితేనే వాటికి ఉపయోగం, అది కూడా మొదలుపెట్టి చేస్తున్నారు. ఆ చేస్తున్నారో లేదో కూడా తెలుసుకునే ఆ ఓపిక కానీ అది లేదా, సో అవి వాడండి, ఇవి చేయండి, ఏవి చేస్తున్నావు అదే చెప్పడం, మేము చేస్తున్నామంటే ఓహో మేము చెప్పిన తర్వాత చేస్తున్నాను, మా చంద్రబాబు చెప్పిన తర్వాతే వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు రాయడం, ఈ క్రెడిట్ తీసుకున్నా మాకు అభ్యంతరంలా, కానీ ఏమి జరగనివి, తప్పులు జరగనివి జరిగినట్టు చూపడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం,
పని సాఫీగా జరిగే దాని సహాయ కార్యక్రమాలకు కానీ లేకపోతే దీని కట్టడికి కానీ జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డం పడడం విషప్రచారం చేయడం ఇది మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ధోరణి అయితే మానట్లేదు ఈ అది ఏమీ పైత్యమో అదే ఆనందం అర్థం కావట్లే కానీ అసలు కరోనా రావడానికి కూడా మేమే కారణం అని చెప్పి క్రెడిట్ తీసుకోవాలనే తపన కూడా కనపడుతుందో నాకు తెలియదు ఎందుకంటే ఎంత కాంట్రడిక్టరీ వైరుధ్యంతో కూడిన ఇవి చేస్తున్నారు వీళ్ళు ఓ పక్కేమో జనం మాట వినట్లేదు అంటారు ఇంకో పక్కేమో కర్ఫ్యూ లాంటి దీంతో ప్రజలు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అంటారు ఓ పక్కేమో ఎంఎం ముఖ్యమంత్రి ఈరోజే